Hello everyone, welcome to Shine India SR Tutorial. Friends, manam ippudu anni poti parikshalaku prepare avutunnatundi abhyarthulaku chala chala important ayinatundi general science ku sambandhinchina model paper ni chuddam. Dinlo first question, Ratinara ani deniki peru? Ratinara ani asbestos ku peru. Next question, Rati uppu ani deniki peru? Rati uppu ani bogguku peru. Next one, కార్ బ్యాటరీలో దేనిని వాడతారు? ఆన్సర్, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, రసాయనికంగా ఒకే ధర్మంతో వేర్వేరు భౌతిక రూపాల్లో ఉండేటటువంటి పదార్థాలను ఏమంటారు? ఆన్సర్, రూపాంతరాలు అని అంటారు. నెక్స్ట్, రాంబిక్, మోనోక్లినిక్, ప్లాస్టిక్ సల్ఫర్లు ఇవన్నీ ఆన్సర్ ఏంటంటే అల్లోట్రోప్స్. నెక్స్ట్, ఆక్సిజన్ రూపాంతరం ఏమిటి? ఆక్సిజన్ యొక్క రూపాంతరం ఓజోన్, ఆప్షన్ డి. నెక్స్ట్, ఓజోన్లో ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి? ఓజోన్లో 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో కార్బన్ రూపాంతరం కానిదేమిటి? కార్బన్ యొక్క రూపాంతరం కానటువంటిది ఏంటంటే ఆస్బెస్టాస్ అనేది కార్బన్ యొక్క రూపాంతరం కాదు. గ్రాఫైట్, డైమండ్, బొగ్గు ఇవన్నీ కూడా కార్బన్ యొక్క రూపాంతరాలే. దీని ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, ఫార్మలిన్ దేనికి 40% ద్రావణం? ఇది మిథనాల్కు 40% ద్రావణం. నెక్స్ట్ క్వశ్చన్, మెడికల్ కాలేజీలో అవయవ భాగాలు కుళ్ళిపోకుండా భద్రపరచడానికి ఉపయోగించే ద్రావణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫార్మలిన్ అనేటటువంటి ద్రావణం, ఫార్మలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఘన పదార్థం ద్రవం కాకుండా నేరుగా వాయు రూపంలోకి మార్చే ప్రక్రియ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్పతనం. నెక్స్ట్, నాఫ్థలిన్ గోళీల పరిమాణం తగ్గుతున్నప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ ఏమిటి? ఆన్సర్, ఉత్పతనం అనే ప్రక్రియ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది ఉత్పతనం చెందుతుంది? ఈ కింది వాటిలో ఏవి ఉత్పతనం చెందుతుందంటే అమోనియం క్లోరైడ్, కర్పూర బిళ్ళలు, అయోడిన్ ఇవన్నీ కూడా ఉత్పతనం చెందుతాయి. నెక్స్ట్, కర్పూర బిళ్ళల్లో ఉండేటటువంటి రసాయన పదార్థం ఏమిటి? ఆన్సర్, కాంఫర్. నెక్స్ట్, చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే దానిలో ఎక్కువగా ఉండేది? ఆన్సర్, దానిలో ఎక్కువగా ఉండేది ఏంటంటే నికెల్. నెక్స్ట్, సాంప్రదాయకంగా అన్నం వండడానికి కలిని వాడేవారు, అయితే దానిలో అంటే దాని యొక్క తయారీలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పులియబెట్టడం. అంటే దీన్నే మనం కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, గుడుంబ, బీర్ లాంటి ఆల్కహాల్ తయారీలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, కిణ్వనం. నెక్స్ట్, గ్లూకోజ్ పులియడం ద్వారా లభించేది ఏమిటి? గ్లూకోజ్ పులియడం ద్వారా లభించేది ఏంటంటే ఆప్షన్ డి, కార్బన్ డైఆక్సైడ్, ఎథనాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎథనాల్ అంటే ఆన్సర్, ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ వన్, కిణ్వన ప్రక్రియ ఎయిర్ టైట్ పాత్రల్లో చేయడం ఎందుకు ప్రమాదకరం? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రక్రియలో విడుదలయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ వల్ల పేలిపోయే ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఉరుములు ఉరిమేటప్పుడు పిడుగులు పడేటప్పుడు నేలలో విస్తారంగా దొరికే మూలకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, నైట్రోజన్. నెక్స్ట్ వన్, ఆభరణాలలో కోత పరికరాలలో వాడేటటువంటి కార్బన్ రూపాంతరం ఏమిటి? ఆన్సర్, డైమండ్. నెక్స్ట్, గాజును కొయ్యడానికి ఉపయోగించేది ఏమిటి? ఆన్సర్, డైమండ్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఆస్బెస్టాస్ రసాయనికంగా ఒకటి సారీ ఆస్బెస్టాస్ రసాయనికంగా ఒక ఇదేంటంటే ఒక సిలికేట్. నెక్స్ట్, ఉల్లేజ్ అంటే ఏంటంటే మూసిన సీసాలోని ద్రవంపై ఖాళీలో నిండిన గాలి. ఓకే, మూసిన సీసాలోని ద్రవంపై ఖాళీలో నిండినటువంటి గాలి. నెక్స్ట్ క్వశ్చన్, నీటితో ఆర్పలేనటువంటి మంటలు ఏమిటి? ఆన్సర్, చమురు మంటలు, వీటిని నీటితో ఆర్పలేం. నెక్స్ట్ వన్, కింది వాటిలో లోహం కానప్పటికీ కూడా మంచి విద్యుద్వాహకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, హైడ్రోజన్.
సారీ ఆప్షన్ సి గ్రాఫైట్. నెక్స్ట్ కింది వాటిలో ఏది శరీరాన్ని కాల్చేస్తుంది? ఆన్సర్ 100 డిగ్రీల సెల్సియస్ గాలి అనేది శరీరాన్ని కాల్చేస్తుంది. నెక్స్ట్ పంటలపై డిడిటి చల్లడం వల్ల కలుషితమయ్యేది ఏమిటి? ఆన్సర్ నీరు ఇంకా నేల రెండు కూడా కలుషితమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెంచేటటువంటి డ్రగ్ వయాగ్రాను ఏ రోగులు వాడతారు? ఆన్సర్ గుండె జబ్బులు ఉన్నటువంటి వారు వాడతారు. నెక్స్ట్, విద్యుత్ సబ్స్టేషన్ల నుంచి అధిక వోల్టేజీ ఉన్నటువంటి విద్యుత్ను సరఫరా చేసేటటువంటి తీగలను ఏ లోహంతో తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అల్యూమినియం. నెక్స్ట్, గృహోపకరణాల విద్యుత్ వైర్ల తయారీలో వాడేటటువంటి లోహం ఏమిటి? ఆన్సర్ రాగి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎక్కువగా వాడేటటువంటి విద్యుత్ దీపాలు? ఆన్సర్ ఫిలమెంట్ బల్బులు. నెక్స్ట్, ఫిలమెంట్ బల్బుల్లో ఫిలమెంట్ను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ టంగ్స్టన్తో తయారు చేస్తారు. నెక్స్ట్, టేబుల్ సాల్ట్ అంటే? ఆన్సర్ సోడియం క్లోరైడ్. నెక్స్ట్, కర్నూలు జిల్లాలోని బెలుం వంటి అతి ప్రాచీన గుహల్లో కొన్ని కింద నుంచి పైకి ఎగబాకినట్టుండేటటువంటి స్తంభాలు కనిపిస్తాయి, వాటిని ఏమంటారు? ఆన్సర్ వాటిని స్టాలక్టైట్లు అంటారు. నెక్స్ట్, గుహలో పైనుంచి కిందికి వేలాడినట్టుండేటటువంటి తెల్లని స్తంభాలు ఏమిటి? ఆన్సర్ ఇవి స్టాలగ్మైట్లు. ఓకే, ఏ గనులున్నటువంటి ప్రాంతాలలో సాలగ్మైట్లు ఎక్కువగా కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి సున్నపురాయి గనులు ఉన్నటువంటి ప్రాంతాలలో. నెక్స్ట్ క్వశ్చన్, సాలగ్మైట్లలో ఉండేటటువంటి రసాయన పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలలో రాళ్ళు ఏ రసాయన పదార్థం కారణంగా ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ కాల్షియం ఆక్సలేట్. నెక్స్ట్, ముత్యం రసాయనికంగా ఇదేంటంటే కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్, చలువరాయి రసాయనికంగా ఇదేంటంటే కాల్షియం క్లోరైడ్. నెక్స్ట్, మాంసాన్ని శుద్ధి చేయడానికి వాడేటటువంటి ఉప్పులో ఏ మలినం ఉన్నందువల్ల రంగు వాసన వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి నైట్రేట్. నెక్స్ట్ వన్, ఒకసారి వాడినటువంటి టీ పొడిని మళ్ళీ వాడడానికి దాన్ని ఏ ద్రావణంలో ముంచి ఎండబెడతారు? ఆన్సర్ ఫెర్రస్ సల్ఫేట్లో ముంచి ఎండబెడతారు. నెక్స్ట్ క్వశ్చన్, పాల స్వచ్ఛతను కొలిచే పరికరం ఇక్కడ ఏంటంటే స్పిగ్మో మానోమీటర్, బారమతి, లాక్టోమీటర్, వీటన్నింటిలో కూడా ఏది కూడా కాదు. పాల స్వచ్ఛతను కొలిచే పరికరం ఏది కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, లాక్టోమీటర్ పాలల్లోని దేని శాతాన్ని లెక్కగడుతుంది? లాక్టోమీటర్ అనేది ఇది పాలలోని దేని శాతాన్ని లెక్కగడుతుంది? ఆన్సర్ ఇది పిండి పదార్థం యొక్క శాతాన్ని లెక్క కడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో ఉండేటటువంటి ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని క్లోరోఫిల్ అని అంటారు, దీనిలో ఉండేటటువంటి మూలకం ఏమిటి? ఆన్సర్ కోబాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ చరిత్ర ఉన్నటువంటి క్రిమి సంహారిణి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి డెటాల్. నెక్స్ట్, రక్తంలో ఉండేటటువంటి ఎరుపు వర్ణ ద్రవ్యం హిమోగ్లోబిన్, దానిలో ఉండేటటువంటి మూలకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఇనుము. నెక్స్ట్, హిమోగ్లోబిన్ ఇదొక కొవ్వు. నెక్స్ట్ క్వశ్చన్, వంట చేయడానికి రాగి పాత్ర ఎందుకు అనువైనది కాదు? ఆన్సర్ ఇది కరిగిపోతుంది కాబట్టి ఇది అనువైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, దంతక్షయం నివారించడానికి టూత్పేస్ట్లో కలిపేటటువంటి రసాయనం ఏమిటి? ఆన్సర్ క్లోరైడును కలుపుతారు. నెక్స్ట్, ప్రకృతిలో గంధకం సాధారణంగా లభించే ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ సి అగ్నిపర్వతాలు ఉన్నటువంటి ప్రాంతం. నెక్స్ట్, బూజు పట్టనివ్వకుండా ఉండి ఉపయోగించేటటువంటి ఫంగిసైడ్లో ఉండేటటువంటి మూలకం ఏమిటి? ఆన్సర్ గంధకం. నెక్స్ట్, కరిగించిన గంధకాన్ని నీటిలో పోస్తే వచ్చేటటువంటి గంధకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి
ట్రైక్లినిక్ సల్ఫర్. నెక్స్ట్, నీటిలోని క్లోరిన్ నిర్మూలనకు క్లోరిన్ను వాడేటటువంటి ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే క్లోరినేషన్, ఓజోనైజేషన్, ఇంకా క్లోరాలిసిస్, ఇవి ఏవి కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కుళాయి నీటిని క్లోరినేషన్ చేయడానికి వాడేటటువంటి రసాయనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, పర్క్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, కాల్షియం హైపోక్లోరైట్ దేనికి రసాయన నామం? ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ, సోడా యాష్కు రసాయన నామం. నెక్స్ట్, బ్లీచింగ్ పౌడర్ నుంచి విడుదలయ్యే వాయువు ఏమిటి? ఆన్సర్ క్లోరిన్ అనేది విడుదలవుతుంది. నెక్స్ట్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు సమృద్ధిగా ఉండేటటువంటి ఆహార పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, క్యాబేజీ ఆకు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.